నమస్తే. విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వ్యూ న్యూస్ కు స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నగరంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలు, రుద్రాభిషేకాలు, రుద్ర హోమాలతో హోరెత్తిన ఆలయాలు, శివాలయాలకు పోటెత్తిన భక్తులు. పీడీసీఏపై అనాలోచిత వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికిన సెక్రటరీ చింతపల్లి ప్రతాప్. లోధా కమిటీ సిఫార్సులు ఏసీఏ నుంచి తమకు అందలేదని వివరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని అన్ని శైవ క్షేత్రాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తెల్లవారుజాము నుంచే పరమేశ్వరునికి రుద్రాభిషేకాలు, మహాన్యాస పూర్వక ఏకదశ రుద్రాభిషేక హోమాలు వంటి ప్రత్యేక పూజలు చేపట్టారు. పరమ పూజ్యుడైన శివయ్యను దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు పోటెత్తారు. భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడాయి. మహాశివరాత్రి పర్వదినం నాడు శివలింగ దర్శనం, ఉపవాసం, జాగరణలు చేయటం వలన సర్వ పాపాలు తొలగిపోయి శివుని ఆశీస్సులు పొందుతారని వేద పురోహితులు తెలియజేశారు. ఆలయాలకు తరలివస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆయా ఆలయ అధికారులు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. శివరాత్రి ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరంగై విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మల్దనం మల్దయంతం మహామల్దలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహం. శివరాత్రి పర్వదినాన పరమశివుని దర్శించుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రకాశం జిల్లా శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ఈ మహాశివరాత్రి ప్రజల జీవితాల్లో నిశీధిని పారద్రోలి వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న గంగా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి మాగుంట విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాగుంటను ఆలయ ఈవో కట్టా ప్రసాద్ బాబు ఎదురేగి మంగళ వాయిద్యాలు, మంత్రోచ్చరణ నడుమ ఘన స్వాగతం పలికారు. సంతపేటలోని ప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం నమశివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దశి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణథజనకింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం.
ఇంద్రాణి భవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం. మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ శివయ ఆశీస్సులతో శుభాకాంక్షలు. ఈరోజు ఒంగోలు పట్టణంలో శ్రీ గంగా అన్నపూర్ణ కాశేశ్వరి స్వామివారి సన్నిధిలో అహోరాత్ర రుద్రాభిషేకం అనేది రాత్రి నుంచి రేపు పొద్దున వరకు పండితులందరూ కూడా చాలా చక్కగా కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. శివరాత్రి పర్వదినం రోజు కోటాని కోట్ల భక్తులందరూ భారతదేశంలోనూ విదేశాల్లో కూడా ఆ శివయ్యని కొలుచుకుంటూ వారి కుటుంబాలందరూ కూడా సుఖంగా ఉండాలని, దేశం బాగుండాలని, అందరూ ఆరోగ్యాలతో కూడా ఉండాలని ఈ ప్రార్థనలు కూడా చేయటం అనేది ప్రత్యేకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్షేత్రాలు, శివక్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ పవిత్రమైన పుణ్యక్షేత్రాలకి భక్తులందరూ కూడా వెళ్ళి ఆ శివయ్య స్వామి సన్నిధిలో వారి కోరికలన్నీ కూడా తెలుపుకొని ఆశీస్సులు తీసుకురావటం ఎంతో పవిత్రమైన కార్యక్రమం ఇది. సంతపేటలోని చతుర్ముఖ ద్వారాలతో నిర్మించిన శివాలయంలో ప్రముఖ వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి బృందం ఆధ్వర్యంలో అభిషేక ప్రియుడైన మహాశివునికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థాన చైర్మన్ కొల్లిపల్లి సురేష్ బాబు, తాతా ప్రసాద్, బెల్లం సత్యం, పసుపులేటి శ్రీను, మిరియాల బసవయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో ఈశ్వరుడికి మహావిశేషమైన ఆనందమైన రోజు ఇవాళ. ఎందుకంటే సకల దేవత జ్ఞానోదయం చేసిన మహాశివరాత్రి అంటే అటువంటి మహాపర్వదినం. ఆ పరమేశ్వరుణ్ణి ఎవరు ఎక్కడ శివాలయం దగ్గరగా ఉంటే ఆ గుళ్ళోకి పోయి చక్కగా స్వామిని దర్శించండి, అభిషేకాలు చేసుకునే వాళ్ళు చేయగలిగిన చేసుకోండి, ఉపవాసం ఉండే వాళ్ళంతా ఉపవాసం ఉండి ఉండగలిగిన వాళ్ళందరూ కూడా ఇవాళ సంతపేట సాయిబాబా గుళ్ళో ఉండే చతుర్ముఖ ద్వారాలతో ఉండే శివాలయంలో ఉదయం 5 గంటల నుంచి అభిషేకాలు మొదలైనాయి. ఆ తర్వాత 11 గంటలకి రుద్రహోమం జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకి స్వామివారికి పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. రాత్రి 12 గంటల నుంచి లింగోద్భవాల సమయంలో స్వామివారికి మహారుద్రాభిషేకం జరుగుతుంది. కావున సమస్త భక్తులు కూడా ఈ అన్ని కార్యాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి దర్శనాన్ని తీసి పార్వతీ పరమేశ్వర అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నామండి. ప్రకాశం జిల్లా ప్రజలకు ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. మహాశివరాత్రి పర్వదినాన భక్తితో పరమశివుని పూజిస్తే కష్టాలు తొలగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆయన చెప్పారు. జిల్లా ప్రజలందరిపై నీలకంఠుని కరుణా కృపా కటాక్ష వీక్షణలు ప్రసరించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపీని జిల్లా నాయకులు, కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా వైసీపీ లీగల్ సెల్ సెక్రటరీగా బడుగు కోటేశ్వరరావుకు పదవి వచ్చేందుకు కృషి చేసిన ఎంపీకి కోటేశ్వరరావు పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, చుండూరి రవి, వేమూరు బుజ్జి, మోడుబోయిన సురేష్, క్రాంతికుమార్, రమణారెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మహాశివరాత్రి సంబంధించి ప్రకాశం జిల్లాలో ప్రజలందరికీ, రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, సకాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడి పంటలు కూడా బాగుపడాలని కోరుకుంటూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీ రేసులో ఒంగోలు ఉండటంతో నగర ప్రజల ఆనందానికి అవధులు లేకుండా ఉంది. నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కార్పొరేషన్ అధికారులు పనిచేస్తున్నారు. నగరంలోని రహదారుల విస్తరణ, డ్రైనేజీ నిర్మాణం, పార్కులను అభివృద్ధి వంటి వాటిని శరవేగంగా చేపడుతున్నారు. అయితే ఒంగోలు నగరం కార్పొరేషన్కు తక్కువ, మున్సిపాలిటీకి ఎక్కువ అన్నట్లు ఉండటంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
కార్పొరేషన్కు ఉండాల్సిన హంగులు లేవని, ఊరికే రోడ్లు విస్తరించి పార్కులు నిర్మిస్తే స్మార్ట్ సిటీ అయిపోతుందా అంటూ పెదవి విరుస్తున్నారు. అయితే కార్పొరేషన్ అధికారులు మాత్రం స్మార్ట్ సిటీని ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రూపొందించి నగరాన్ని ఆర్థికంగా కూడా పరిపుష్టం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ కూడా మొదలుపెట్టారు. ప్రభుత్వం ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నియమించి వారికి కొన్ని బాధ్యతలు కూడా అప్పజెప్పారు. వారు కూడా కొన్ని ప్రణాళికలతో ప్రజల ముందుకు వెళ్తూ అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా గ్రానైట్ పరిశ్రమ, ఆక్వా, పొగాకు పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు రెవెన్యూ, రవాణాపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. అయితే నగరానికి స్మార్ట్ సిటీ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులకు కొరత లేకపోవడంతో నగర అభివృద్ధిక నల్లేరు మీద నడకేనన్నది సుస్పష్టం. ఏది ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నగరానికి కేటాయించిన నిధులను చిత్తశుద్ధితో రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా ఖర్చు చేసి నగర అభివృద్ధిని సాధించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఒంగోలు కార్పొరేషన్ని స్మార్ట్ సిటీ చేయాలని చెప్పేసి అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్మార్ట్ సిటీ అంటే బాగుండే సిటీ అని అర్థం. సిటీ బాగుండాలని ఎవరైనా కోరుకుంటారు, కానీ ఆ సిటీ బాగుండాలంటే దానికి నిధులు కేటాయించాలి. ఆ నిధులు కేటాయించిన ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే అప్పుడు నగరం స్మార్ట్గా ఉంటుంది. అట్లా కాకుండా ప్రజల మీద భారాలు వేసి, ప్రజల దగ్గర నుంచి అదనపు ఫీజులు వసూలు చేసి, ఇప్పుడు గడతన పనుల కంటే అదనంగా ఫీజులు వసూలు చేసి వాటిని ఖర్చు పెట్టి స్మార్ట్ సిటీగా తయారు చేస్తామంటే అంతిమంగా ఎవరికి స్మార్ట్ అనేది అర్థం కావటం లేదు. అందుకని కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి స్మార్ట్ సిటీ యొక్క కాన్సెప్ట్ అనేది ఇప్పటివరకు ప్రజల నుంచి ఎంతైతే డబ్బులు వసూలు చేస్తున్నారో అంతకంటే డబ్బులు ఎక్కువ వసూలు చేయాలని, కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వసూలు ఇస్తున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆపేసినా కూడా స్వయం ప్రతిపత్తిగా మున్సిపాలిటీ ఎదగాలి. అంటే ఆ డబ్బులన్నీ ప్రజల దగ్గర నుంచి వసూలు చేసేటువంటి స్థాయికి మున్సిపాలిటీ వెళ్ళాలని, ఆ డబ్బులన్నీ మున్సిపాలిటీ నుంచే వసూలు చేయడం అంటే ఈ స్మార్ట్ సిటీలో ఉన్న ప్రజలందరూ తమ డబ్బుల్ని ఇంకా అదనంగా మున్సిపాలిటీ చెల్లించడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి స్మార్ట్ సిటీ అర్థంలోనే తేడా ఉంది. స్మార్ట్ సిటీ అంటే సుందరమైన నగరం. సుందరమైన నగరాన్ని నిర్మించాలంటే ప్రభుత్వాలు దానికి డబ్బులు కేటాయించాలి. ఆ కేటాయించిన డబ్బులకి ప్రజలకు సక్రమంగా వినియోగమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒంగోలు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించిన విషయం అంతా తెలిసిందే. దీనికి సంబంధించి స్మార్ట్ సిటీ ద్వారా అద్భుతమైనటువంటి అన్ని అవకాశాలు ఉన్నటువంటి పట్టణంగా మన యొక్క ఒంగోలుని నిర్మించుకోవాలి. ఈ నిర్మాణం కూడా ప్రజలకి ఏమి కావాలి అనేది ఎవరో ఆఫీసర్లు, కన్సల్టెంట్లు వచ్చేసి ఇది కావాలి అది కావాలి నిర్ణయించడం కాకుండా, నిర్మించి వెళ్ళిపోవడం కాకుండా, దీన్ని ఎవరైతే స్థానికంగా ఉండే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏది అవసరము, ఎంత అవసరము, ఎన్ని కావాలి అనేది వాళ్ళు చెప్పి వాళ్ళ అభిరుచులు అభిప్రాయాల మేరకు నిర్మాణం చేయటం ఒకటి. రెండోది, ప్రతి నిర్మాణ కార్యక్రమంలో కూడా వాళ్ళు పాల్పంచుకోవాలి. అప్పుడేమవుతుందంటే ఇది మాది అనే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా వెళ్ళే విధంగా ప్రజలందరి యొక్క భాగస్వామ్యంతోనే ఈ యొక్క స్మార్ట్ సిటీ నిర్మాణం కావాలి అనేది ఉద్దేశం. టోటల్గా ప్రభుత్వం చేసిన 100 కోట్ల రూపాయలు, సెంట్రల్ గవర్నమెంట్ 100 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా ఇతర సంస్థల నిధులు మొత్తం కూడా దాదాపు మాకు 300-400 కోట్లు వచ్చే అవకాశం ఉంది. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.